ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. ఇదిగోండి చూడండి, ఇవాళ అయితే మనం యానిమల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, వాటిని చూద్దాం. ఎలిఫెంట్స్ చూడండి, అవి చాలా పెద్ద పెద్ద ఎలిఫెంట్ అండి. అసలు ఇంకొక ఎలిఫెంట్ కూడా వస్తుంది చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది ఇందులో ఈ వీడియోలో అయితే. ఈ ఎలిఫెంట్స్ చేసే హడావుడి రోడ్లెక్కితే ఎలా ఉంటుంది అనేది ఈరోజు వీడియో. అండ్ ఇంకా అడవి దున్నపోతలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఇంకో ఎలిఫెంట్ కూడా వచ్చేసింది చూడండి. ఆ ఎలిఫెంట్ వచ్చేసి ఆగి ఉన్న బైక్కి మనం హెల్మెట్ అనేది పెడుతూ ఉంటాం కదండి, ఆ హెల్మెట్ని అది ఎంత చక్కగా తీసుకుందో చూడండి. వాటి తెలివే వేరు కదా, యానిమల్స్కి బుద్ధి లేదు అనుకుంటాం కానీ వాటికి ఉండే బుద్ధి ముందు మన బుద్ధి ఏ పక్కకు వస్తుంది చూడండి. దాన్ని తీసుకొని ఎన్ చక్క ఏదో వెలక్కై తినేసినట్టుగా చక్కగా నోట్లో పెట్టేసుకుంటుంది టంగ్. అయిపోయే బాగుంది కదా చూడటానికి, బట్ పాపం ఆ బైక్ ఆ పర్సన్ ఎవరో కానీ పాపం. ఓకే, దాని వాకింగ్ వే ఆఫ్ వాకింగ్ చూసారా, ఏదో క్యాట్ వాక్ చేసుకొని వెళ్తున్నట్లు ఉంది చూడటానికి. ఎంతో స్మూత్గా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, ఏమి తెలియనట్టు అదనమాట. ఇక రోడ్డు మీదకి ఇదిగోండి అడవి దున్నపోతులు. బాబా, ఇవి మామూలు హడావడి కాదండి, మిడ్ నైట్ కూడాను ఊటీలో అనమాట ఇదంతా. మిడ్ నైట్ కూడాను ఆగకుండా అవి రోడ్ల మీద అటు ఇటు తిరుగుతున్నాయి. మనుషులు ఎవరైనా కనిపించారు అంటే వాళ్ళ పని అంతే అంతే కదా, అడవి దున్నపోతులకు ఎదురుగా వెళ్తే ఏమన్నా ఉందండి, అయిపోయినట్టే కదా. సో ఇలా నైట్ కూడా వెళ్తున్నప్పుడు కూడాను వీడియో అంతా షూట్ చేశారు. ఇదంతా కూడాను మా ఇంట్లో వాళ్ళు షూట్ చేశారు, ఊటీలో ఉంటారు కదా నా రిలేటివ్స్, హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళనమాట. చూడండి ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు అడవి దున్నపోతులు రోడ్డు మీద కారుకు అడ్డంగా ఎలా వచ్చాయో చూడండి, చాలా భయంకరంగా ఉంది కదండి సైజు వాటి చూస్తుంటే. మనం వాటిని డైరెక్ట్గా చూసి దగ్గరికి వెళ్దామా అయిపోయినట్టే. కారులో ఉండి కూడా భయపడాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు పాపం. అది ఆ విధంగా అయితే మొత్తం మీద అడవి దున్నపోతులు అండ్ ఎలిఫెంట్స్ ఆటి వాటి హడావుడి మనకి రోడ్ల మీదకి వచ్చి చేస్తూ ఉండే ఈ హడావుడిని చూడటం అనేది చాలా బాగుంది. బట్ అది ఫేస్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఫియర్ ఉంటుంది. బట్ ఎలిఫెంట్స్ సారీ యానిమల్స్, ఎనీ యానిమల్స్, ఏదైనా కూడా యానిమల్స్కి మనం ఏ విధంగానూ హాన్ చేయకూడదండి. చేయకుండా ఉన్నట్లయితే అవి అవి మనల్ని ఏమి చేయకుండా వెళ్ళిపోతాయి. వాటిని రెచ్చగొడితే మాత్రమే అవి మన మీదకి వస్తాయి మ్యాక్సిమం. సో ఎట్లా ఏవైనా కనిపిస్తే చాలా కేర్ఫుల్గా ఉండండి, వాటిని దగ్గరికి వెళ్ళి మరీ వాటితో కొట్టించుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.